ప్రార్థన. మీ జీవజలమైన వాక్యాన్ని ఈ రాత్రి మాకు పంపించండి ప్రభువా. నీ జన్మదినము మాకు ఒక పర్వదినమై ఉన్నది తండ్రి, నీకు వందనాలు. నీ పుట్టుకలోని మహిమ, నీ పుట్టుకలోని మహాత్యము మేము ఎంత చెప్పుకున్నా సరిపోదు స్వామి. ఇట్ ఈస్ సచ్ ఎ హిస్టారికల్ అండ్ వండర్ఫుల్ ఈవెంట్ దట్ ఎవర్ హ్యాపెండ్ ఆన్ దిస్ ప్లానెట్ లార్డ్. యేసయ్యా, నీ జననం విశ్వ పర్వదినమయ్యా, నీ వందనాలు. నీ యొక్క జన్మ నీ జననానికి భూమి పులకించింది, పరలోకం ఉల్లసించింది, విశ్వమే దీవెనతో ఆశీర్వదింపబడింది స్వామి. ఈ రాత్రికాల సమయంలో మా ముందున్నటువంటి కొంచెం సమయంలో మీ దాసుని శిలోచాటును మరుగుపరచండి. మీ దాసుని దోషములు అతిక్రమములు నీ దయలో నీ రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసి విదాసుని తల మీద నీ నూతన సువర్ణ తైలమును అంటి అభిషేకించి నాతో మాతో మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియరా, మనం చదువుకున్న వాక్య భాగం యొక్క బ్యాక్గ్రౌండ్ అనే నేపథ్యం మీకు రెండు మాటల్లో పరిచయం చేస్తాను. ఏమండి, బెత్లెహేమీయుడైనటువంటి యోసేపుకు నజరేతు గ్రామ కాపరస్తురాలైనటువంటి మరియమ్మకు మధ్య ప్రధానం జరిగింది. అండి, యోసేపు దేవుడు బెత్లెహేము, మరియమ్మదేమో నజరేతు, వీళ్ళిద్దరికి మధ్య ఏం జరిగిందంట, ప్రధానము జరిగింది. అంటే ప్రధానం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, పెళ్ళి, వివాహం. ఏమండి, 15 రోజులు గ్యాప్ ఉందో లేకపోతే 4 రోజులు గ్యాప్ ఉందో తెలియదు, ప్రధానం అయిపోయింది. చూడండి, ప్రధానం అయిపోయిన తర్వాత పెళ్ళి జరుగుతుంది. ఈ రెండు ఇళ్లలో తప్పకుండా పెళ్లి హడావుడు అనేది ఉంటుంది, ఎందుకంటే ప్రధానం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇటు యోసేపు ఇంట్లో పెళ్లి హడావుడు జరుగుతుంది, మరియమ్మ ఇంట్లో కూడా పెళ్లి హడావుడు జరుగుతుంది. మనకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ప్రకారం వీళ్ళిద్దరు మంచి భక్తి పరులు, అవునా కదా. యోసేపు నీతిమంతుడు అని బైబిల్లో రాయబడింది. రక్షకుడు పుట్టడానికి మరియమ్మను ఎంచుకోవడానికి కారణం ఆమె పరిశుద్ధురాలు, పురుషుడు ఆమెను ముట్టలేని మంచి కన్యగా. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలు ఇంత భక్తి పరులుగా ఉన్నారంటే తల్లిదండ్రులు కూడా తప్పకుండా భక్తులయి ఉండే అవకాశం. మరి ఎవరైనా భక్తి పరులు అంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, ధర్మశాస్త్రాన్ని మీద మక్కువ కలిగి ఉన్న వారందరూ కూడా వివాహాన్ని ఎలా చూస్తారు, తక్కువగా చూస్తారా ఘనమైనదిగా చూస్తారా? ఏంటి, మనలో భక్తి ఎక్కువ ఉందంటే అర్థం ఏంటో తెలుసా, పెళ్ళికి మనం ఎక్కువ విలువనిస్తాం, ఘనమైనదిగా దాన్ని ఉంచుతాం. మనలో భక్తి కొద్దిగా ఉంటే ఆ పెళ్ళి ఏముందనే రాదు, ఒక తంతు. ఎందుకంటే పెళ్ళి అనేది, వివాహం అనేది మానవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన. చాలాసార్లు చాలా పెళ్ళిళ్ళలో ఓఫిరే గారు 5 విషయాలు చెప్తుంటాడు. ఏందో మరి పెళ్లి ప్రసంగం కాదు కానీ దేవుడు ఎందుకు పలికిస్తున్నాడు. పెళ్ళి ఎందుకు ఘనమైనది, ఎందుకు పెళ్ళి గొప్పది, 5 కారణాలు చెప్పారు ఆయన ప్రవక్త. బైబుల్ పెళ్లితో ప్రారంభమైంది, పెళ్లితో ముగించబడుతుంది, ద ఫస్ట్ రీజన్. రెండో కారణం, పెళ్ళిని ఒక మానవులు ఎవరో కల్పించి ప్రారంభించినది కాదు, భూమి ఆకాశముల సృష్టికర్తే వివాహాన్ని స్థాపించాడు, ప్రారంభించాడు. మొదటి పెళ్లి ఎవరికి జరిగింది, అవ్వాదములు. ఆ పెళ్లి జరిపించిన ఆయన ఎవరు, యేసయ్య సృష్టికర్తే. దేవుడే ఈ పెళ్లిని ప్రారంభించాడు, రెండో కారణం. మూడో కారణం, యేసు ప్రభువారు చేసినటువంటి
వేలాది అద్భుతాలలో కల్లా మొట్టమొదటి అద్భుతం ఏది? నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట. ఆ మొదటి అద్భుతం ఏ వేదిక చేసుకున్నాడు ఆయన? ఒక వివాహములో చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ వివాహములో అద్భుతం చేసి దాన్ని ఘనపరచాలని ఆయన అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో వివాహం అన్ని విషయంలో కల్లా ఘనమైనది. కాబట్టి ఇరు పక్షాల కుటుంబ సభ్యులు కొంచెం బిజీగానే ఉంటారు ఆ టైంలో. దేవుడే స్థాపించిన వివాహం, పరిశుద్ధ వివాహం యోసేపుకు మరియు మరియమ్మల మధ్య జరుగుతుంది. హడావుడి అవుతుంటుండగా ఎవడో యోసేపు దగ్గరకు వచ్చి, అన్న 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 నీకు ఒక విషయం చెప్పాలన్నా. ఆపరా, బిజీగా ఉన్నాను, తోరణాలు కట్టుకుంటున్నాను. లేదు లేదు లేదు, నాపు, నీకు ఒక విషయం చెప్పు. తర్వాత చెప్పు. పాపం చేసిందన్న, గొప్ప ఘోరం చేసిందన్న అనే పిడుగు వార్త యోసేపు చెవిలో. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఏమండి, మరి ఒక లేడీ పిల్లలా పరిగెడుతూ పందిరి కట్టుకుంటూ ఉంటాడు పాప ఆయన. ఆయన ఒక్కసారి, ఎవడరా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు, అసలు దారి తప్పొచ్చావు నువ్వు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నా. నీ ప్రధానానికి వచ్చినాడన్న, నీకు ప్రధానమైందే మరియా, నజరేతు మరియా, ఆమె సంగతి మా తప్పు చేసిందా, నువ్వు చూసావా, ఎవడరా నీకు చెప్పింది అంటే, నేను చూడడం ఎవరు చెప్పడం కాదన్నా, ఆ ఊరోళ్ళకి మన మండలానికి జిల్లా అంతకీ నీకే లేటుగా తెలిసింది, ఎవడు ధైర్యం చేయట్లా, నేనే ధైర్యం చేసి వచ్చాను. అంటే ఎట తప్పు చేసిందంటే, తప్పు చేయడమే కాదన్నా, ఆమె గర్భవతి. మీకు పెళ్ళి ఇంకా కాకముందే ఆమె తప్పు చేసింది, పాపం చేసింది, కాబట్టి ఆమె గర్భవతి అయిందన్నమాట అని వినగానే, యోసేపు స్థానంలో నువ్వు నేను ఉంటే మన పరిస్థితి చెప్పండి, ఎంత కురిగిపోతాము, ఎంత వేదన చెందుతాము, ఒక్కసారిగా గుండె పగిలినంత బాధ. అప్పుడు యోసేపుకు ధర్మశాస్త్రం ప్రకారం ఒక రైట్ ఉంది. హీ కుడ్ కాల్ ఫార్వర్డ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద విలేజ్. ఇప్పుడు ప్రధానమైన పెళ్ళైనా కొంతమంది పెద్దల సమక్షంలో జరుగుతుంది. వాళ్ళ ఈ ఊరు పెద్దలు, ఆ ఊరి పెద్దల్ని వెంటనే పిలిపించి ఆమె తప్పు చేసిందని నిరూపిస్తే, అవసరమైతే ఆమెను రాళ్లతో కొట్టి కూడా చంపించే అవకాశం రైట్ యోసేపుకు. నాకు ద్రోహం చేసింది, హీ కెన్ ప్రూవ్ అండ్ హీ కెన్ పనిష్. అయితే ప్రిల్లరా, యోసేపులో ఒక సుగుణం ఉందట. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన కోసం రాపించాడు. మత్తయి సువార్త 1:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు అంట. ఆయన యవనస్తుడు, దేవునికి స్తోత్రం. అప్పటికి ఆయనకి పెళ్ళైందా? పెళ్లి కాలేదు. అయినా ఆయన్ని ఏమని పిలుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? మనుషుడు కాదు సాక్ష్యమిచ్చి, పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. బా, పెళ్లి కాని యవనస్తులకి సాక్ష్యం రాజుని ఎంత కష్టం. యవనస్తుడు యోసేపు, ఆయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన ఆలోచన చేశాడు, ఆడ కూతుర్ని నాకు ద్రోహం చేసినందుకు బజార్ కీడ్చాలా, అందరి మధ్య అవమానం చేయాలా, నాకైతే ద్రోహమే జరిగింది, నాకైతే అన్యాయమే జరిగింది, కానీ ఒక ఆడ కూతుర్ని నలుగురు మధ్య తలదించితే ఏ బాగుంటుంది, నలుగురు మధ్య ఒక ఆడ కూతురు నిలబెట్టి నువ్వు తప్పు చేసావు అని నిరూపించడం, నేను పెద్ద నీతిమంతుడిని ఎంత అవుతాను అని దయగా ఆలోచించి, ప్రేమగా ఆలోచించి ఆయన ఏం చేశాడంట, ఆమెను అవమానపరచ
ఇప్పుడు చూడండి, ఆయన లెక్క ప్రకారం, ఆయన వచ్చిన వార్త ప్రకారం ఆమె తప్పు చేసి